వెల్కమ్ టు వైఏ టీవీ. 9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే పోలీసులను అక్రమ అరెస్టులు చేయటం, దీక్షలను భగ్నం చేయటం లాంటి తప్పుడు పద్ధతులను ప్రభుత్వం అవలంబిస్తుందని నాగారం మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ లక్ష్మీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం కేసీఆర్ నిజాం కన్నా ఘోరంగా వ్యవహరిస్తున్నాడని, ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా లక్ష మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వం పథకం ప్రకారమే నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని, కేసీఆర్ చేతగానితనం మళ్లీ పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేస్తున్నారని అంటూ కౌన్సిలర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను పోలీసుల ద్వారా కట్టడి చేస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యుడు నక్కా కిషోర్ గౌడ్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు చిట్యాల శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఉపవాస దీక్షని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ తొత్తులు పోలీసులకి ఈరోజు ఖండిస్తూ మేము ఈరోజు నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తాలో ఈరోజు ఒక ధర్నా ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఇవి తొత్తులుగా పనిచేస్తూ వాళ్ళకి ఒక తొత్తులుగా పనిచేస్తూ వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం కాదు, నిరుద్యోగుల కోసం ఉద్యోగం తెప్పించడం కోసం పనిచేయమని చెప్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ కార్యకర్తలకి, మినిస్టర్లకి, మంత్రులకి ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చేస్తూ ఉంటే గెలవరు. ప్రజలకి ఏం చేశాము, ఏం మంచి చేశాము, నిరుద్యోగులు ఎటువంటి వాళ్ళు ఎవరున్నారు, పేదలు ఎవరున్నారు, ధనికులకి చేయడం కాకుండా పేదలు ఎవరున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తున్నాం అనేది ఒకటే ఆలోచించండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఏం ఏదైతే దీక్ష చేపట్టినారో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వారిని కూడా నియంతత్వంతో ఒక వారి గొంతును నొక్కేయాలని చెప్పి ఆ వారి దీక్షను భగ్నం చేసి రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క దీక్షకు ముందు పర్మిషన్ ఉన్నా రాత్రి 6 తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి వారిని దీక్షని భగ్నం చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడా కూడా దేనికి బెదరకుండా ఈరోజు 11 వరకు కూడా రాష్ట్ర కార్యాలయంలో రాత్రంతా దీక్షలో కూర్చో ఉన్నారు. మేమందరం కూడా ఆయనకి వెన్నుదన్నుగా ఉండి వచ్చే ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కేసీఆర్ని గద్ద దించే వరకు కూడా మేమందరం కలిసికట్టుగా పోరాడి కాదుగా ప్రజలందరినీ కదిలించి ఈ యొక్క ప్రభుత్వాన్ని దించేదానికి అందరం సహకరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.